ఈ రోజు మనం వంకాయ కర్రీ చేసుకోబోతున్నామండి. ఆల్రెడీ ఇందులో వాటర్ పోసి సాల్ట్ వేసి కట్ చేసాను. అండ్ పచ్చిమిర్చి సాల్ట్ వేసి మిక్స్ చేశానండి. ఉల్లిగడ్డ అండ్ కొత్తిమీర కట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో గ్యాస్ ఆన్ చేశాను, ప్యాన్ పెట్టాను. దీంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆనియన్ అండ్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు వేసుకోండి. ఇంకా పోపులను పచ్చికాయలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ మగ్గాలండి పచ్చికారం. స్మెల్లో ఉంటే పోతుందండి. ఆయిల్లో పచ్చిమిర్చి మగ్గిపోయింది. సో ఇప్పుడు మనము వంకాయలు వేసేసుకున్నాం, కలిపేసుకున్నామండి. కలిపేసేసి కొద్దిసేపు మూత పెట్టేద్దాం. చూసారు కదా కొంచెం మగ్గింది. దీంట్లో నేను లిటిల్ బిట్ కొంచెం ఎండకారం వేస్తున్నానండి. కొంచెం జస్ట్ ఆల్రెడీ నేను పచ్చిమిర్చి పేస్ట్లో ఉప్పు వేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇంకొంచెం వేసేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ వేసాను. కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకుని మంచి పెట్టేద్దాం. వాటర్ పోసాను, కొన్ని పోసాను ఇది ఉడికేదాకా. ఉడికిన తర్వాత దీంట్లో నేను వేరే చూపిస్తాను ఇంకో ప్రాసెస్. చిన్న ఎండు కొబ్బరి తీసేసుకున్నానండి. ఇది కట్ చేసేసుకొని పౌడర్ చేసేసి మనం వంకాయలు వేసేద్దాం. పౌడర్ బాగుందండి. ఇప్పుడు ఈ పౌడర్ కొబ్బరి పౌడర్ అనేది దీంట్లో వేసేసేద్దామండి. కలిపేసేద్దామండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒక 2 మినిట్స్ పెట్టేసేసుకొని చూసారు కదండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసేసింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదండి వేడి వేడి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలో చేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి. ఎప్పుడు మనం రెడ్ చిల్లీతో చేస్తాము, ఈరోజు పచ్చిమిర్చితో చేస్తాం. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.